ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి మనం వెళ్ళబోతున్నాము. అలాగే ప్రమాదకరమైన సముద్ర తీరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అదే మీరు చూస్తున్న ఇదంతా ఇప్పుడు ఈ రూట్ ఇలా ఇటు సైడ్కి వెళ్ళిన తర్వాత లోపల నుంచి వెళ్తే అక్కడ ఒక సముద్రం ఉంటుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు అన్నమాట. సముద్రం మామూలుగా జనరల్గా సముద్ర తీరం అంటే జనాలతో నిండిపోయి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ సముద్ర తీరంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకో మనకి తెలియదు, మరి ఇక్కడ ఎవరు అడిగినా ఏం చెప్పరు, కానీ ఎవ్వరూ కనిపించట్లేదు కూడాని. ఇప్పుడు మనం వెళ్ళి ఒక నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తాం, అసలు ఏముంటుందో. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ధరలో ఎవరు కనిపించట్లేదు. మనకి తాడనుకోవడం కూడా ఎక్కడ దొరకలేదు. ఆహారం కూడా సాధించుకోవాలి. మనకి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో, లేదా పదండి ఒకసారి కూర్చో. మార్గం మధ్యలో ఊహించని సవాళ్ళు ఎన్నో ఎదుర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలకు వీళ్ళు బయలుదేరారు. అందులో భాగంగానే ఒక భయంకరమైన సముద్ర తీరంలోకి వీళ్ళు ప్రవేశించబోతున్నారు. వీళ్ళకి ఆహారం, నీరు కానీ ఏ సౌకర్యాలు లేవు. కానీ వీళ్ళ బతుకు మనుగడ ఎలా సాగిస్తారో మనం చూద్దాం. ఎన్నో ఇబ్బందులు పడుతూ వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా చెట్లతో నిండి ఉంది మొత్తం. ఇవన్నీ కూడా చెట్లు చచ్చిపోయింది కొంచెం. దగ్గర నుంచి కొంచెం వాటర్ కనిపించింది సైడ్కి. ఇక్కడ కొద్ది వాటర్ కనిపించింది, కనిపించింది అది వచ్చింది. ఓకే ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. వాటర్లో మనకి ఏమైనా దొరుకుతుందో ట్రై చేద్దాం. అక్కడ ఏమైనా షాపులు ఏమైనా ఉంటాయేమో ఒకసారి చూద్దాం. ఒకసారి ట్రై చేద్దాం. అంతా బాడిగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ పీత చచ్చిపోయింది, పెద్ద పీత. ఇక్కడ వాటర్ లేక ఇంత మరి అది 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 చాలా పెద్ద పీత చచ్చిపోయింది. ముందుగా దొరికితే మనకు ఆహారం ఇదేమో.
అంతా వాటర్ మొత్తం. ఏదైనా చేపలు దొరుకుతాయేమో, చేపలు ఏమి దొరుకుతాయని చూస్తున్నాం ఇప్పుడు. ఎక్కడ ఏమి దొరకవు, ఏమి కనిపించలేదు ఇప్పటి వరకు. ఇప్పటివరకు ఏమి కనిపించలేదు, ఇదంతా మీరు వాటర్. ఇప్పుడే ఇప్పుడే ఒక ఫిష్ మిస్ అయింది, అది మళ్ళీ కనిపిస్తే మాకు ఆహారం అవుతుందేమో అనుకుంటున్నాం. కనిపిస్తే బాగుండు మళ్ళీ. చూడ దూరంగా కనిపిస్తుంది కదా, వైపు దూరంగా కనిపిస్తుందా? అదే అదే మన సముద్రం. మనం వెళ్ళబోయే ప్లేస్ అదే. కొంచెం ఇక్కడి నుంచి మనం ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, ఒకసారి ఇలాగ వెళ్ళి ఏమన్నా ఉన్నాయో చూసుకుని అప్పుడు అక్కడికి వెళ్దాం. చాలా గట్టిగా ఉంటుంది ఇసుక మొత్తం. అక్కడ ఏదో కనిపిస్తుంది నడు, అక్కడ ఏమైనా దొరికితే చూద్దాం మనం వెళ్ళి. మన దగ్గర సాకు అలాంటివి ఏం లేదు, అది ఏదైనా దొరికితే తినడానికి. అదే అటువంటిది అక్కడ ఏదైనా వాటర్ ప్రూటింగ్ ఇక్కడ కొట్టుకుని వస్తుంటాయి అన్నమాట. ఇలా ఏమన్నా వచ్చేమో చూద్దాం ఒకసారి. సౌద్రంలో కొట్టుకొచ్చి చేస్తా, ఇటు సైడ్ నుంచి వెళ్దా. ఏదో ఉంది ఇక్కడ. ఇదేంటో తెలుసా, ఇది వలలకి వేస్తారు కదా, వలలకి వేస్తారు కదా పెళ్ళు లావుగుంటుంది బాగుంటుంది. అది కొట్టుకొచ్చింది సొట్టపడిపోయింది. దీనివల్ల ప్రయాణం ఉంది మనకి, దానివల్ల యూజ్ చేయడం లేదు కదా మనకి. బాగలేదు ఏదో డొక్కులా ఉంది చూడు. పనికి వస్తుందా చూడు, మనకి వాటర్ పట్టుకోవడానికి పనికి వస్తుందా? పట్టుకురా. ఈ రేకు ముక్కలు మామూలుగా ఏదైనా కొయ్యడానికి పనికొచ్చి ఏదైనా దొరికితే బాగుంది. రేకు ఏదో కొబ్బరికాయలు ఇక్కడ మనకి చాలా దూరంగా ఇక్కడ ఎక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తుంది, మనకి ఏమైనా ఉపయోగపడతాయి అంటే అవి చూస్తాం. పట్టుకున్నాడు రా. ఎందుకు పని చేయదు ఇంకా జాగ్రత్తగా వెళ్ళి చూసుకో.
ఓకే ఫైనల్ గా మనం అనుకున్న సౌత్కి వచ్చాం. చాలా వేడిగా ఉంది కింద. ఇదిగో చూడండి ఒకసారి. ఎవరో లేరు ఇక్కడ మొత్తం బీచ్ లో ఎవరో లేరు. బీచ్ లో మొత్తం పేతలే ఎవ్వరో లేరు అసలు. నువ్వు ఎర్ర పేతలు అవి గెలిస్తే చాలా అరే ఓ పేదం పట్టుకున్నావా? నేను పీతలు పట్టుకుంటున్నాను చూడండి. ఈ రానా కనిపించిందా? ఇదిగో ఇక్కడ చెప్తున్నా ఇదిగో ఫైనల్ పడేశాను పట్టేసా సాధించా. ఇదిగో 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 ఎస్ సాధించాను. అరే అమ్మా ఇదిగో పీత బీచ్ లో పీత సాధారణంగా దొరకదు అంటారు కదా. ఇగో మేము పట్టుకున్నాం పీతలు 20 or 10 పట్టుకుంటే సరిపోదు. రాద్దాం పుట్టి తర్వాత ఎపిసోడ్లో ఆసక్తికర అడ్వెంచర్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. చూస్తూనే ఉండండి మ్యాన్ వర్సెస్ నేచర్.